ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ వినియోగం అనేది చాలా ఎక్కువైపోయింది. మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని పరిస్థితుల కారణంగా మనకి తెలియకుండానే చాలా నెంబర్లు తీసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, మనకి ఒక ఫోన్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. పిల్లలకి కూడా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు రెండు సిమ్లు తీసుకోవడం జరుగుతుంది. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల కొన్ని కొన్నిసార్లు వేరే సిమ్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంతకాలానికి సిమ్ వాడకపోతే పక్కన పడేస్తాం, ఒక్కొక్కసారి బ్లాక్ చేస్తాం, ఒక్కసారి బ్లాక్ కూడా చేయకుండా పక్కన పడేస్తుంటాం. ఇలా పక్కన పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించుకుని కేటుగాళ్ళు వివిధ రకాలైన మోసాలు చేయడం జరుగుతోంది. ఇలా మన పేరు మీద మోసం జరిగినప్పుడు పోలీసులు మనల్ని అదుపులోకి తీసుకుంటారు. ఇలాంటివి దూరంగా పెట్టాలంటే ఒక చక్కని వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని టెలికాం శాఖ ప్రారంభించింది, అదే ట్యాఫ్ కాప్. ఈ వెబ్సైట్ని ఉపయోగించి మన పేరు మీద ఉన్న అనవసరమైన సిమ్ కార్డులను డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి తెలియకుండానే మన పేరు మీద వేరే నెంబర్లు వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని తెలిసినట్లయితే ఫిర్యాదు చేసే వీలు కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సేవలు కొనసాగుతున్నాయి, త్వరలో దేశమంతా విస్తరణ జరుగుతుంది. ఇక ఈ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే tafcop.dgtelecom.gov.in అని ఉంటుంది, ఆ పోర్టల్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఉపయోగించే మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ళని అరికట్టి మనల్ని మనం కాపాడుకుందాం. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ ఆన్ చేయాలి కదా, వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ నుంచి కాపాడుకోవాలి కదా. తప్పకుండా షేర్ చేయండి.